హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. చిట్యాల ఐలమ్మ ఈ పేరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాకలి ఐలమ్మ అంటే తెలియని వారు ఉండరు. ఆధిపత్యవాదంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఆమె, అన్యాయాన్ని నిలదీసిన శివంగి, వివక్షపై విరోచితంగా పోరాడిన యోధురాలు, దొరతనాన్ని ఎదిరించిన ధీరత్వం ఆమె సొంతం, భూస్వాములపై గర్జించిన వీరవనిత, చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీరవనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మ, నిజాం దొరల గుండెల్లో భయమనే సునామీ పుట్టించిన వీరనారి, విప్లవ వీరుల నుదుటి తిలకం, ఓ పోరుగర్జన రెపరెపలాడిన అరుణ పతాక, భూస్వామ్య ఆగడాలను ధిక్కరించిన ధీర మహిళ, అనగారిన ప్రజల కోసం, రైతాంగం కోసం ఉద్యమించిన విప్లవకారిణి, చరిత్రలో విరోచిత గాథకు ప్రతీకగా మారిన తొలి మహిళా ధిక్కార స్వరం, అన్నిటికీ మించి ఓ సామాన్య మహిళ, చిమ్మ చీకటిలో నలుగుతున్న బతుకులకు వెలుగుదారి చూపించిన విప్లవ కిరటం, దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ఓ నిప్పు కనిక. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురా, దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన ధీశాలి కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేపట్టి, నైజాం సర్కార్తో పాటు విష్ణూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి, మట్టిలో పుట్టి వెట్టిలో మగ్గిన జాతి నుంచి వెలుగురేఖలా చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాదీపం, 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకు నాలుగో సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్స అయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి 5 కుమారులు, 2 కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, రజక కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్య కాలంలో విష్ణూర్లో దేశ్ముఖ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా దొరాని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరాని పిలవకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుగత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకొచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరాని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో 4 సాగు చేశారు. పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనరసయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయటంతో పనిచేయటానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారి పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టులో చేరిందని విష్ణూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ముఖ్ వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ పట్వారిని పిలిపించుకుని ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని, పంటను కొనుక్కురమ్మని 100 దేశ్ముఖ్ పంపారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చకిలమ్మ, యాదగిరులు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ, బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ 2 పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనరసమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు 3 పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజొన్నను విడలేదు. ఈ దొరగాడి ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకుంది. నీ దోరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని గుండాలను తరిమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాల్ విసిరింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 దొరభూమిని కూడా ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4,000 ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10,00,000 భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 10 సెప్టెంబర్ 1985 అనారోగ్యంతో మరణించింది.